హాయ్ ఎవ్రీవన్. ఏంటి ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉండాలంటే 5 టిప్స్ చెప్తాను, అది పాటించండి. మీరందరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. సో మీరేం చేస్తారంటే థాట్స్ని షిఫ్ట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అక్కడే మీకు డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ప్రతి మూమెంట్ని, ప్రతి విషయాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే ముందు మీరు హ్యాపీగా ఉంటే మీ సరౌండింగ్స్ మొత్తం హ్యాపీగా ఉంటుంది, మీకు హ్యాపీనెస్ ఫుల్గా జనరేట్ అవుతూ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఏంటి ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉండాలంటే 5 టిప్స్ చెప్తాను, అది పాటించండి. మీరందరూ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వన్, ఓవర్ థింకింగ్ వదిలేయాలి. ఎస్, అంటే మనకు మనిషి అంతానే మనకు థాట్స్ వస్తూనే ఉంటాయి, రోజుకి ఎన్నో థౌజండ్స్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఓవర్ థింకింగ్ అనేది యాంగ్జైటీ అండ్ భయాన్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకని ఓవర్ థింకింగ్ నుంచి బయట రావాలి. అంటే భయం అంటే ఇప్పుడు మనం గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవన్నీ వినుంటాము, చూసుంటాము, లేదు మనకే జరుగుతుంటుంది, అవన్నీ తలుచుకుంటూ మనం భయపడతామన్నమాట. భయపడటం అలా జరుగుతున్నామో ఇలా జరుగుతున్నామో మనమే ఊహించుకుంటాం. సో ఇవంతా ఇమాజినేషన్. సో అందుకని ఆ ఓవర్ థింకింగ్ని అక్కడి నుంచి బయట రావాలి. అలాగే ఫ్యూచర్లో కూడా ఏం జరుగుతాం మనకు తెలియదు. సో అది మన కంట్రోల్ లేదు. మనం చేస్తున్న పని మనం ధర్మం వైపు నడుస్తూ చేస్తున్నాం అనుకోండి, మనం దేనికి ఆలోచించక్కర్లేదు. మన కరెక్ట్గా మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అలా ఆలోచించాలి. ఇంకా ఓవర్ థింకింగ్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే మీకు ఎక్కువ ఓవర్ థింకింగ్ వస్తుంది అంటే టక్కన అక్కడి నుంచి లేచి ముందుకు వెళ్ళిపోయి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగేసి జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లా చేయండి. అంటే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎలా బ్రీత్ వస్తుంది, ఎలా బ్రీత్ బయటకు వెళ్తుంది అనేది జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే ఒక మెడిటేషన్లాగా అవుతుంది. ఆ మెడిటేషన్లో స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత నేను అనుకునేది సాధిస్తాను, ఇదంతా మంచిగా జరుగుతుంది, పాజిటివ్ వేలో వెళ్తుంది అనేసి మీ మైండ్కి మీరు చెప్పుకోండి. అలా చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఓవర్ థింకింగ్ స్టాప్ అవుతుంది అన్నమాట. సెకండ్ పాయింట్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అక్కడే మీకు డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఒక పని చేశారు, ఆ పని వచ్చి మీరు ఫుల్ఫిల్గా మీరు మనస్ఫూర్తిగా చేయండి. అంతేగాని నాకు అప్రిషియేషన్ రాలేదు, నేను ఇంత మంచి వర్క్ చేశాను, వాళ్ళు ఏం నన్ను ప్రైజ్ చేయలేదు అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. డిసప్పాయింట్మెంట్ వస్తే మీకు ఏంటంటే వర్క్లో ఎంథూజియాసిజం ఉండదు. సో ఎంథూజియాసిజం లేకపోతే మీరు ఆ వర్క్ని ముందుకి తీసుకుని వెళ్ళలేరు. సో ముందు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. లైక్ మనం ఒక గేమ్లో ఉన్నాము, మనం ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడం వరకే, దాంట్లో విన్ అయ్యాం అనుకోండి విన్నర్గా మిగులుతాం, లేదనుకోండి రన్నర్గా మిగులుతాం కదా. సో మన ప్రయత్నం అయితే లోపం ఉండకూడదు. సో మన ప్రయత్నం కరెక్ట్గా ఉండాలి. మెయిన్గా వచ్చి ఎక్స్పెక్టేషన్స్లో వచ్చేసి ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వాలి. ఆ ఎమోషనల్గా బ్యాలెన్స్ అయినప్పుడే మనకు ఈ డిసప్పాయింట్మెంట్ ఉండదన్నమాట. సో మనం ఏదో ఊహించుకుంటాము. సో మన అన్ని వేళ్ళు ఒకేలా ఉండనట్టు ప్రతి మనిషి ఒకలా ఉంటారు కదండి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటుంది, బట్ ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. సో అవన్నిటిని మనం ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే లైఫ్లో హ్యాపీగా ఉంటాము. ఎక్స్పెక్టేషన్స్లో ఇంకా ఒకటి ఏంటంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రైజ్ చేయకపోయినా మీరు వాళ్ళని ప్రైజ్ చేయండి. అంటే ఈరోజు వాళ్ళు మిమ్మల్ని ప్రైజ్ చేయలేదనేసి సరే మన ఎందుకు వాళ్ళని ప్రైజ్ చేయాలి అనుకోకండి. వాళ్ళు నిజంగా వాళ్ళ టాలెంట్ని చూసి అప్రిషియేట్ చేయండి, ప్రైజ్ చేయండి. అలా చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీకు దగ్గర అవుతారు. మీరు ఎంత ఇది ఒక అప్రిషియేషన్ కానీ ఒక లవ్ని కానీ రేడియేట్ చేస్తుంటే అంత మీకు తిరిగి వస్తుంది అనమాట. మీరు ఇచ్చేది డబల్ మీకు తిరిగి వస్తుంది అనమాట. సో అందుకని తర్వాత ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ ఒక నేచర్ చూసి ఎంజాయ్ చేయండి. దాన్ని ఒకలాగా ఫీల్ అవ్వండి. అంటే ఆ బర్డ్ సౌండ్స్ కానీ నేచర్ కానీ ఎవ్రీథింగ్ మనకు ఇలా ఒక నేచర్ మనకి ఇంత ఇచ్చింది అనే ఒక హ్యాపీ మూమెంట్తో ఉండండి. ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయండి. అప్పుడు నిజంగా మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరు లేదు మాకు, పిల్లలంతా దూరం అయిపోయారు, దూరంగా ఉన్నారు, అలా అన్న ఫీలింగ్ ఉంటే డెఫినెట్గా మీరు పెట్స్ని పెంచుకోండి. దాంతో బాగా సరదాగా ఉంటూ హ్యాపీగా ఉంటూ ఇలా నేచర్కి దగ్గరగా బయటకు వస్తూ వాకింగ్ చేస్తూ ఇలా అంతా ఎవ్రీ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ప్రతి మూమెంట్ని, ప్రతి విషయాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్, అక్సెప్టెన్సీ. డెఫినెట్గా మనం లైఫ్లో ఏదైనా మనం అక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు కొంతమంది నేను బాగాలేను అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవరో సినిమాలో ఎక్కడో చూసేసి వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, బాగున్నారు అనుకుంటారు. వద్దు, అలా అనుకోకండి. ఇది అందం అనేది శాశ్వతం కాదు. మీరు పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, మీకు ఎలా ఉన్నా కూడా మీరు అక్సెప్ట్ చేయండి. లవ్ యువర్ సెల్ఫ్, అలా ఉండాలి. మీరు అక్సెప్ట్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే అబ్రహం లింకన్ వచ్చి ఎన్నిసార్లు ఓడిపోయి ఎన్ని ఓటమిలు చూస్తుంటే కూడా ధైర్యంగా నిలబడుతూ మళ్ళీ మళ్ళీ ట్రై చేసి లాస్ట్కి ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు.
సో అలా ఓటమికి మీరు అలా ఉండిపోకుండా నెక్స్ట్ ట్రై చేస్తూ వెళ్తూ ఉండండి. డెఫినెట్గా మీరు ఇద్దవుతారు. ఇంకా ఒకటి అక్సెప్టెన్సీలో ఏమి అంటే, మనకు చాలా ఇష్టమైన వాళ్ళు, మనకు ప్రాణంగా ఉన్నవాళ్ళు మనం కోల్పోతుంటాం. అలాంటి వాళ్ళు కోల్పోయినప్పుడు కూడా మీరు దాని నుంచి ఎలా బయటికి రావాలని చూడండి. డెఫినెట్గా మీరు అక్సెప్ట్ చేయాల్సింది, ఎందుకంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మన ఎవరు శాశ్వతం కాదు. ఈరోజు ఉంటామో రేపు వెళ్ళిపోతాం. మీ మైండ్ని ఎలా ఆలోచించాలంటే, ఇన్ని రోజులు మనం ఎంత హ్యాపీగా వాళ్ళతో గడిపాము అనేది దాన్ని ఎక్కువ థింక్ చేసుకుంటూ బాధ ఎక్కువ పడకుండా దానికి అన్నీ బ్యాలెన్స్ చేయడానికి బికాస్ మెడిటేషన్ అండి. మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటూ యోగా చేసుకుంటూ వెళ్తే కొంచెం మన మైండ్ బ్యాలెన్స్ అవుతుంది. సో మెయిన్ మీరు అక్సెప్ట్ చేసేసేయండి. ఎలాంటి సిచ్యువేషన్ కూడా మనం అక్సెప్ట్ చేసినప్పుడు అది ఓకే, మనకి నెక్స్ట్ ఇలా ఫ్యూచర్ ఇలా చూసుకోవాలి అనేసి మన మైండ్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఎవరైనా నీడీ పీపుల్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. తెలియకుండా మీకు హ్యాపీనెస్ వస్తుంది, అలా చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత వచ్చేసి మెడిటేషన్ అండి. అంటే మనకు 27,000 నాడులు ఉన్నాయంట, అందులో 114 జంక్షన్స్ ఉన్నాయంట. అన్ని జంక్షన్స్ మధ్యలో ఒక 7 చక్రాస్ ఉంటాయి. మీరు చాలా డీప్గా వెళ్తే అవన్నీ చాలా డీటెయిల్గా తెలుస్తుంది. ఆ 7 చక్రాస్ని మీరు యాక్టివేట్ చేస్తే మీకు హ్యాపీగా ఉంటారు, ఏ పెయిన్ అయినా కూడా మీరు భరించగలరు. మీరు హిమాలయస్లో చూసారంటే వాళ్ళకి ఏ అటాచ్మెంట్ ఉండదు, అన్నిటితో డిటాచ్మెంట్తో కానీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్నిటిని అక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అలా అక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. ఆ 3rd చక్రం ఉంది కదా, అది ఇక్కడ ఉంటుంది. ఆ 3rd eye అంటారు. ఆ 3rd eye మీరు యాక్టివేట్ చేయాలి. అంటే మెడిటేషన్తో ఓంకారం అంటారు కదా, అదొకసారి చెప్తాను మీరు. జస్ట్ ఓ ఫోర్త్ పాయింట్ గ్రాటిట్యూడ్. మనకు కృతజ్ఞతాభావం ఉండాలండి. అంటే మనకు ఏమి లేదు అని బాధపడడానికంటే మనకు ఇవన్నీ ఉన్నాయి అని ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. తర్వాత మన హ్యాపీనెస్ బయట ఎక్కడా లేదండి, మీలోనే ఉంది. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక లగ్జరీ కార్ తీసుకున్నారు, చాలా రిచ్ కార్ తీసుకున్నారు. అందులో అది తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నారు, అంతా చేశారు. డ్రైవ్ చేసుకుంటూ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళారు, వచ్చారు. ఓకే, నాకు ఈ కార్ ఉందని అందరూ చూశారు, అప్రిషియేట్ చేశారు, అంతా ఉంది. అదే కార్లో మీరు వెళ్తున్నప్పుడు ఎవరు మీకు కావాల్సిన వాళ్ళు చనిపోయారు అని అంటే మీకు ఆ ట్రావెల్ మళ్ళీ ఆ జర్నీలో హ్యాపీనెస్ ఉంటుందా? అంటే మీకున్న సిచ్యుయేషన్ వల్ల మీకు హ్యాపీనెస్ బ్యాడ్ ఉంది, కానీ కార్ వల్ల లేదు కదా. సో అదే కార్లో మీకు హ్యాపీనెస్ని కోల్పోతారు. సో అందుకనే ఒక కంఫర్ట్స్ కోసం ఉన్నదేనండి, ఇల్లు కానీ బంగ్లా కానీ డబ్బు అవన్నీ అనేది ఒక కంఫర్ట్స్ కోసం ఉంది. మీలో మాత్రమే హ్యాపీనెస్ ఉంది, బయట ఎక్కడ వెతకండి. ముందు మీరు హ్యాపీగా ఉంటే మీ సరౌండింగ్స్ మొత్తం హ్యాపీగా ఉంటుంది, మీకు హ్యాపీనెస్ ఫుల్గా జనరేట్ అవుతూ ఉంటుంది. అలా రేడియేట్ చేస్తుంటే మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని ఎవరు ఏ మాత్రం పెయిన్ ఇవ్వలేరండి. మీకు ఎలాంటి మాట హర్ట్ చేసినా కూడా అది మీరు తీసుకోరు, చాలా నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోతారు. సో ఆల్వేస్ హ్యాపీగా ఉండండి, స్మైల్ చేస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి. ఫైనల్లీ 5th లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ అదర్స్ ఆల్సో. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ప్రేమ ఒకటేనండి. ప్రేమ లేకపోతే ప్రపంచమే లేదు. ప్రేమను పంచండి. అలాగే వచ్చి మీ వ్యక్తిత్వాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అంటే మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చేలా చేస్తుంది బయట, అది ఉండాలి. అలాగే కైండ్గా ఉండండి, ప్రతి ఒక్కరితో మంచి పొలైట్గా మాట్లాడుతూ కైండ్గా హ్యాపీనెస్ ప్రేమని పంచండి. డెఫినెట్గా మీ లైఫ్ చాలా 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 హ్యాపీగా ఉంటుంది. ఇవన్నిటితో పాటు మీరు చేయాల్సింది ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, తర్వాత మంచిగా నిద్రపోవడం. అంటే ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీకు నిద్ర బాగా వస్తుంది. హలో, హాయ్, చూసారా ఈరోజు మేము మా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్లోకి వచ్చామన్నమాట. ఎప్పుడు చూసినా వీళ్ళు కాలేజ్ అని, వీళ్ళు ఎగ్జామ్స్ అని, ఆమె స్కూల్ అని, మా వారు ఆఫీస్ అని, నేను షూటింగ్ అని, అందరూ మిస్ అవుతుంటాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరే ఉంటున్నారు. ఈరోజు అనుకోకుండా అందరూ ఒకే ఫ్రేమ్లోకి ఒకే వీడియోలోకి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మా సిస్టర్లో వాళ్ళ డౌట్ ఉంది, గృహ ప్రవేశం ఉంది, అందుకని అందరం వెళ్ళాలి కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఇలా రెడీ అయిపోయాము. చాలా అందంగా ఉన్నాను కదా నేను, 1 kg మేకప్ వేసుకుంటే అందరూ అలాగే అందంగా ఉంటారు.